రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో తెలంగాణ ముఖ్య బీజేపీ నేతలు ఇవాళ భేటీ కానున్నారు. అటు ఢిల్లీలో మధ్యాహ్నం 12 గంటలకు అమిత్ షా తో బీజేపీ ముఖ్య నేతలు అయితే భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. దీంట్లో అటు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు డికే అర్ణ తో పాటు ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బండి సంజయ్ తో పాటు ఎంపీ లక్ష్మణ్ కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరో బీజేపీ ముఖ్య నేత జితేందర్ రెడ్డి సైతం ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ భేటీలో బీజేపీ బలోపేతం మరియు బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీజేపీ మిషన్ 90 మరియు ఎన్నికల ప్రణాళికపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా అప్డేట్స్ ఉన్నాయి. మొత్తానికైతే ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ బీజేపీ ముఖ్య నాయకులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నేడు తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. అటు తెలంగాణ బీజేపీ ముఖ్య నేతల్లో బండి సంజయ్, డికే అరుణ, లక్ష్మణ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో పాటు జితేందర్ రెడ్డి ఆయనతో భేటీ కానున్నారు. ఇక భేటీలో పలు అంశాల కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అటు బీజేపీ మిషన్ 90 మరియు ఎన్నికల ప్రణాళిక, తెలంగాణలో బీజేపీ బలోపేతానికి సంబంధించి పలు అంశాలపై కేంద్ర హోంశాఖ మంత్రితో వారు చర్చించనున్నారు. కాబట్టి అప్డేట్స్ అందించడానికి మా కరస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్ చెప్పండి, అటు భేటీలో భాగంగా 12 గంటలకి భేటీ ప్రారంభమవుతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి భేటీలో ఏ అంశాలపై కేంద్ర హోంశాఖ మంత్రి తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉంది? నవ్య, తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా 12 గంటలకు భేటీ కాబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ నుంచి ముఖ్యంగా పిలుపు వచ్చిన నాయకులందరూ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికలు, అదేవిధంగా లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన నేపథ్యంలో తెలంగాణలో కూడా అరెస్టులు ఉండబోతున్నాయని ఇప్పటికే విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిపైన కూడా ఆరా తీయబోతున్నట్టు తెలుస్తుంది. ఎమ్మెల్సీ కవిత పేర్లు ఇప్పటికే కవిత పేరు పదే వచ్చిన నేపథ్యంలో నెక్స్ట్ విచారణ ఉండబోతుందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాలి, అదేవిధంగా తెలంగాణలో అధికారం కోసం పాటు ఇప్పటికే విస్తృతంగా కార్నర్ మీటింగ్లను పెట్టిన బీజేపీ, దానిపైన కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీయబోతున్నట్టు తెలుస్తుంది. నేతల మధ్య గ్యాప్ ప్రధాన కారణం, పార్టీలో పూర్తి స్థాయిలో సమిష్టిగా పార్టీ ముందుకెళ్లడం లేదు, నేతల మధ్య గ్యాప్ ఉందని ఇప్పటికే ఢిల్లీకి రిపోర్ట్ వెళ్లిన నేపథ్యంలో ఆ అంశానికి కూడా ఆరా తీయబోతున్నట్టు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక నిర్ణయాలను తెలంగాణకు సంబంధించి పలు అంశాలపైన కూడా బీజేపీ తెలంగాణ బీజేపీ నేతలతో చర్చించబోతున్నట్టు మనకు సమాచారం అందుతోంది. హుటాహుటిన నిన్న అందరికి కూడా ఢిల్లీకి రావాలంటూ కూడా పిలుపునిచ్చారు. అందులో భాగంగానే తెలంగాణ కార్నర్ మీటింగ్ అన్నిటి కూడా ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అర్ణ, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, ముఖ్య నాయకులు కొంతమంది నాయకులకు పిలుపునిచ్చిన నేపథ్యంలో వారందరూ కూడా ఇప్పుడు ఢిల్లీలోనే ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీళ్లతో భేటీ కాబోతున్నారు. 90 స్థానాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టిన బీజేపీ జాతీయ నాయకత్వం ఆ అంశంపై 90 స్థానాలకు సంబంధించిన రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించబోతున్నారు. పార్టీ నేతల మధ్య ఉన్న గ్యాప్ అంశంపైన కూడా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఎమ్మెల్సీ కవిత నెక్స్ట్ విచారణ ఉండబోతోంది. నెక్స్ట్ ఆ కీలక స్టెప్ ఉండబోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వచ్చే పరిణామాలను ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశంపైన కూడా దిశానిర్దేశం చేయబోతున్నట్టు మనకు సమాచారం అందుతోంది. ఈ 4 అంశాలపైన ప్రధానంగా దృష్టి పెట్టబోతున్నారు. 4 అంశాలపైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చించబోతున్నారు. అదేవిధంగా కేంద్ర కేబినెట్ విస్తరణ ఉండబోతుంది అనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ ను తెలంగాణకు ప్రాధాన్యత కూడా ఇవ్వబోతున్నారనే చర్చ జరుగుతోంది. ఈ అంశంపైన కూడా
చర్చకొచ్చే అవకాశం ఉంది. ఈ అంశంపైన కూడా ప్రస్తావించే అవకాశం అయితే ఉంది నవ్య. అయితే రమేష్ మరి ఏ సమయం వరకు ఈ భేటీ ముగిసే అవకాశం ఉంది? మళ్ళీ తెలంగాణ బీజేపీ నేతలు ఎప్పుడు తెలంగాణకు పాయమనే అవకాశం కనిపిస్తోంది? మనకు అందుతున్న సమాచారం ప్రకారం కేంద్ర హోంశాఖ కార్యాలయం నుంచి అందరూ కూడా 12 గంటలకు అందుబాటులో ఉండాలని సమాచారాన్ని ఇచ్చారు. 12 గంటలకు భేటీ కాబోతుంది, భేటీ అవుతారా లేకపోతే ఆ తర్వాత 2 గంటలకు అవుతారా, ఒక స్పష్టమైన సమాచారం లేక లేకపోయినా 12 గంటలకు మాత్రం అందరూ కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా కేంద్ర హోంశాఖ కార్యాలయం నుంచి తెలంగాణ బీజేపీ నేతలకు సమాచారం వచ్చింది. ఏ క్షణమైన భేటీ అయిన తర్వాత దాదాపుగా సుదీర్ఘంగా ఈ భేటీ అయితే కొనసాగే అవకాశాలు అయితే ఎక్కువగానే దక్షిణాది పైన ప్రధానమైన ఫోకస్ పెట్టింది బీజేపీ నాయకత్వం. అందులో తెలంగాణ అవకాశం ఉన్న రాష్ట్రంగా బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. నేతల మధ్య ఉన్న గ్యాప్ మీద ప్రధాన కారణం వాటిని తగ్గించాలి. అదేవిధంగా 90 స్థానాల పైన ప్రధానంగా జాతీయ నాయకత్వం దృష్టి పెట్టిన నేపథ్యంలో వాటికి సంబంధించిన ఒక రివ్యూను అదేవిధంగా ఆ కేంద్ర కేబినెట్ కి సంబంధించిన అంశం కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది. పార్టీ నేతల మధ్య గ్యాప్, నెక్స్ట్ ఎమ్మెల్సీ కవిత విచారణ సందర్భంగా జరిగే పరిణామాలను ఏ విధంగా ఎదుర్కోవాలి. మనం చూసుకున్నట్టయితే అటు తెలంగాణ బీజేపీ ముఖ్య నేతల్లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సైతం ఉన్నారు, కాబట్టి ఆయనకు ఆహ్వానం అందలేదా సమావేశంలో పాల్గొనాల్సిందిగా? మనకు సంబంధించి ఆ కోర్ కమిటీ నాయకులకు సమాచారం అందింది, కొంతమందికి మాత్రమే పిలుపునొచ్చింది. ఇంకా ఎవరెవరికి వచ్చింది అనేది మాత్రం ఇంకా మరికాసే పూర్తి స్థాయిలో సమాచారం వచ్చే అవకాశం ఉంది. మాత్రం ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఎమ్మెల్యే ఈటరాజ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు డికే అర్ణ, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, అదేవిధంగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి అఫీషియల్ గా సమాచారం అందినట్టు మనకు తెలుస్తోంది. మిగిలిన వారికి సమాచారం అందిందా లేదా అనేది మాత్రం వెతుకుతున్నారు, కానీ చాలా మంది నాయకులు మాత్రం ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు నవ్య. Right, thank you Ramesh for the updates.